మన వైజాగ్ సైబర్ క్రైమ్స్ ఇన్ఛార్జ్ నేను. నా పేరు భవానీ ప్రసాదరావు. సో సిటీ మొత్తం ఈ సైబర్ క్రైమ్స్ ఇక్కడ చూస్తాం. సో మన వైజాగ్లో చాలా రకాలైన నేరాలు జరుగుతున్న సైబర్ నేరాలు ఎక్కువగా. సో దేశంలో న్యూఢిల్లీ అదే మన రాజధానిలో ఏ విధంగా జరుగుతాయో అంతకన్నా ఎక్కువ ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కారణం అంటే వివిధ వర్గాల వారికి నివసించడం వల్ల, అదేవిధంగా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల, సో ఈజీగా సైబర్ నేరస్తులు అనేవాళ్ళు ఈజీగా మన వైజాగ్ పీపుల్ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా లోన్ యాప్స్ కోసం, ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అని చెప్పేసి ఈ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఎవరైనా మెసేజ్లు ఏదైనా పాపప్స్ కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో కానీ వస్తున్న వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్స్తో బ్యాంక్ లింక్డ్ అకౌంట్లో ఆటోమేటిక్గా అమౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత అక్కడ 1 వీక్ పోయిన తర్వాత ఆ అమౌంట్ ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుందో దాని డబుల్ టైమ్ అమౌంట్ వాళ్ళు అడుగుతారు. అమౌంట్ ఇవ్వనంటే ఆటోమేటిక్గా వీళ్ళు అప్లికేషన్ నొక్కిన వెంటనే ఆటోమేటిక్గా అప్లికేషన్తో పాటు ఇతని యొక్క కాంటాక్ట్స్ లిస్టు, ఇతని యొక్క ఫొటోస్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు ఇతని పర్మిషన్ లేకుండా. తీసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్లో ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఎప్పుడైతే డినై చేస్తాడో వాళ్ళందరికీ మెసేజ్ పెడతాడు, ఇతను ప్రాడుస్తాడు, ఇతను రేటిస్ట్ అని చెప్పేసి విక్టిమ్ యొక్క ఫోటో పెట్టి వాళ్ళకి శాంపుల్గా పంపిస్తాడు కొన్ని కాంటాక్ట్స్ నెంబర్స్కి. అది చూసి భయపడి వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా కొంత అమౌంట్ పేమెంట్ చేస్తాడు. సో వాడికి అప్పటికి పేమెంట్ చేయకపోతే కొన్ని పోర్న్ వీడియోస్ కంటెంట్ ఈ పేజ్కి అటాచ్ చేసి పంపిస్తారు. సో ఈ విధంగా వాడు ప్రాసెస్ ఏం చేస్తారంటే ఈ విధంగా బెదిరించి అందరూ ఉన్న కాంటాక్ట్స్ని బెదిరించి మల్టిపుల్ ఏజెంట్స్ అంటే నాట్ ఓన్లీ ఇతను కాదు చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఇతను అమౌంట్ పే చేసినప్పుడు కూడా అదే అకౌంట్ని 10 మంది ఏజెంట్స్ వాడుకొని ఇతని అమౌంట్ డిమాండ్ చేసి ఇవ్వకపోతే ఫోటోస్ పెట్టడం బెదిరించడం ఎక్కువగా మెంటల్ హెరాస్మెంట్ గురి చేస్తుంటారు. సో అందువల్ల సాధ్యమైనంత వరకు లోన్ యాప్స్ అనేది ఎట్టి బస్సులో కూడా మీరు వెళ్ళకూడదు, వెళ్ళారంటే మీరు మెంటల్ హెరాస్మెంట్కి గురవుతారు. సో ఇవన్నీ చైనాస్ అండ్ అదర్ కంట్రీస్లో ఉన్న ఆ సర్వర్స్ని మెయింటైన్ చేయడం వల్ల మన డేటా అనేది అక్కడ పోతుంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది, కాబట్టి మనం ఏం ప్రివెంట్ చేయలేము. ఈవెన్ మనం వాళ్ళు వచ్చిన కాల్స్ కూడా వాళ్ళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాడి సో వర్చువల్ నెంబర్స్ క్రియేట్ చేసి మీకు వస్తాయి, కాబట్టి మీరు కాల్స్ కూడా మేము ప్రివెంట్ చేయలేము. సాధ్యం వరకు వీటిని అవాయిడ్ చేయాలంటే సో మీరు అన్నెసెసరీ ఏదైనా లింక్ని క్లిక్ చేయకూడదు లోన్ యాప్ సంబంధించి. అదేవిధంగా వైజాగ్ సిటీలో మనకి చాలా రకాల నేరాలు వస్తున్నాయి, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఓఎల్ఎక్స్లో కొంతమంది వస్తువులు పెట్టి అమ్ముతారు, ఆ వస్తువులను చూసి ఆ వస్తువులు పెట్టి మేము ఆర్మీ పీపుల్ మేము వైజాగ్ ఉంటాం, మాకు రీసెంట్గా బీహార్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆ వస్తువులు పెడతారు, పెట్టి ఒక 60-70 వేలు పెడతారు. అర్జెంటుగా ఆ వస్తువులు మీకు కావాలంటే మేము మీకు అమౌంట్ రీఫండ్ చేసి మాకు 20% అమౌంట్ ముందుగా పేమెంట్ చేయమంటారు. మనం కూడా ఏం చేస్తాం, ఒక 10 రకాల వస్తువులు ఏసీ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ టీవీ అన్నీ కలిపి ఒక 60-70 వేలు వచ్చేసరికి ఆటోమేటిక్గా మనం దాన్ని లైక్ చేసి దాన్ని కొంచెం అట్రాక్ట్ అయిన తర్వాత అమౌంట్ పేమెంట్ చేయమంటారు. పేమెంట్ చేయమైన తర్వాత 20% పేమెంట్ చేసిన తర్వాత కొంచెం జిఎస్టీ ఛార్జెస్ ఉన్నాయి, ఎందుకంటే అవి ఆర్మీ స్టోర్లో ఉన్నాయి, బయటకు రావాలి టైం పడుతుందని చెప్పేసి అది కూడా కొంత అమౌంట్ లాగుతారు. సో రకరకాల విధాలుగా మనల్ని వాళ్ళ మాయమాటలతో నమ్మించి మీకు టోటల్గా అమౌంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఫ్రాడ్ అని. సో ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అని, నెక్స్ట్ రెంటల్ ఎవరైతే హౌసెస్ రెంట్ పెడతారో గూగుల్లో మ్యాజిక్ బుక్స్ కానీ తర్వాత 19 ఎకరాస్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్లో ఎవరైతే రెంట్ హౌసెస్ పెడతారో ఆ హౌసెస్ను వాళ్ళు కాల్ చేసి మీ రాజస్థాన్ పీపుల్ అండి ఆర్మీ పీపుల్ అండి మాకు రాజస్థాన్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, మీ హౌస్ చూసాం, మీ హౌస్ చాలా బాగా నచ్చింది, మీ అమౌంట్ డబ్బు పేమెంట్ చేస్తాం, 30-40 వేలు రెంట్ ఉంటే డబ్బులు అడ్వాన్స్ పేమెంట్ చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళు ఫోటో పెడతారు, ఐడి పెడతారు, యూనిఫామ్ ఫోటో పెట్టేసి మనం కూడా ఆర్మీని నమ్ముతాం. వారు ఏ పేమెంట్ చేసిన తర్వాత ముందుగా ఆర్మీ రూల్స్ వేరేగా ఉంటాయని, మీరు 1 రూపాయి పంపిస్తే నేను మీకు 2 రూపాయలు పంపిస్తూ ఉంటాను. సో కంప్లైంట్ చేత 1 రూపాయి పంపించమని చెప్తారు, ఆడి ముద్ద ఏం చేస్తారంటే 2 రూపాయలు పంపిస్తాడు. సో మనం ఏమనుకుంటాం, 1 రూపాయి పంపిస్తే డబుల్ వస్తుంది అంటే అదేవిధంగా 30 వేలు పంపించమని చెప్తాడు మనం విక్టిమ్ని. ఆడు 30 వేలకి వాడు 60 వేలు పంపించాలి, ఆడు పంపించాడు, సారీ అండి మీరు ఆల్రెడీ మీరు నాకు మీకు 1 రూపాయి పంపించాను కాబట్టి మీకు 30 వేలు 1 రూపాయి తీవేక రిమైనింగ్ ఎంత ఉండాలి 29 వేల 99 రూపీస్ మాత్రం పంపించాలి కాబట్టి అది పంపించుకుంటాను.
సో ఆ విధంగా పంపించేసరికి మళ్ళీ మళ్ళీ 30,000 ప్లస్ ఇది ఈ అమౌంట్కి ఇప్పుడు 60,000 అయిపోతుంది. అలాగే ఫ్రాడ్ చేస్తారు. సో అది ఫ్రాడ్స్ అవి కూడా ఆలకించాలి. అదేవిధంగా జాబ్ టాస్క్లు ఈ టాస్ గేమ్లని మీకు యూట్యూబ్లో వీడియోస్ లైక్ చేస్తే డబ్బులు వస్తాయని, గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్లేసెస్ రేటింగ్స్ ఇస్తారని, అదేవిధంగా మూవీ స్టిక్కర్స్ రేటింగ్స్ డబ్బులు వస్తాయని చెప్పి మిమ్మల్ని టాస్ గేమ్ ఆడి మీరు డబ్బులు లాక్ చేస్తారు. ఆ విధంగా ఒక ఆయన 93 lakhs పోగొట్టుకున్నారు, ఒక ఆయన 18 lakhs పోగొట్టుకున్నారు. అన్ని అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ చేస్తున్నారో అందరూ పోగొట్టుకుంటున్నారు. సో సాధ్యమైనంత వరకు ఆన్లైన్ గేమ్స్ ఏమొచ్చినా కూడా ఆన్లైన్ పర్చేజింగ్ గేమ్స్, మీషో ఎవరైతే ఈ కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు పర్చేజ్ చేస్తారో వాళ్ళు డేటా వాళ్ళు ఉంటారు కాబట్టి డేటా బ్రిచ్ చేసి ఆ డేటా ద్వారా మీ కాల్ చేసి మీ పలానా రోజు మీరు పలానా వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎంత గిఫ్ట్ వచ్చిందంటారు. ఆ గిఫ్ట్ తీసుకున్న వెంటనే మీకు మీషో ద్వారా మీకు లాటరీ వచ్చింది, మీ కార్ వచ్చింది, కార్ బదులు మీకు కొంత అమౌంట్ ఇస్తామంటారు. ఆ అమౌంట్ కోసం మీరు 13 lakhs మీ కార్ వచ్చింది, 13 lakhs మీకు డబ్బులు వస్తాయి. దానికి ప్రాసెస్ ఫీ కింద 8,000 తర్వాత జిఎస్టీ బ్యాంక్ అకౌంట్ రకరకాల ట్యాక్స్ పే అని చెప్పేసి ఆర్డర్ 5 lakhs కోసం 2 lakhs పే చేసింది. అంటే లోన్ కోసం మీరు ప్రాసెస్ ఫీ అని చెప్పి మీకు డబ్బులు రిఫండ్ అవుతాయి అంటారు. సో ఆన్లైన్ మోసాలు ఏదంతా అదండి. సో మనం నమ్మకూడదు. ఎటువంటి కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ అదే జెన్యున్ అనుకోకూడదు. గూగుల్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ పెడతారు, అన్ని ఇన్ఫర్మేషన్ ఫేక్. సో మీ సాధ్యంత వరకు ఐటీ ఇన్ఫర్మేషన్ నమ్మకూడదు. ఓన్లీ మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళాలి, లేకపోతే లోకల్ బ్యాంక్ వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఏమైనా కస్టమర్ కేర్ నెంబర్. ఇలాగే చాలా రకాల నేరాలు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ అందరూ అవేర్నెస్ ఉండాలి. అన్నెసెసరీ ఫిషింగ్ లింక్స్ కానీ ఏదైనా మీకు వాయిస్ ఓవర్ కాల్ ఫిషింగ్ కాల్స్ కానీ వచ్చినా యాక్సెప్ట్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.